హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో ఏం చేయబోతున్నామంటే, హౌ టు గెట్ టోటల్ ఫిల్మోరా పెయిడ్ వర్షన్ ఫర్ ఫ్రీ. ఎగ్జాక్ట్లీ అండి, పెయిడ్ వర్షన్ టోటల్ ఫ్రీగా వస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే గాయస్, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. మీ దగ్గర ఏ బ్రౌజర్ ఉన్నా ఆ బ్రౌజర్ మీరు యూజ్ చేయొచ్చు. సో నేను గూగుల్ క్రోమ్ యూజ్ చేస్తున్నా. సో గూగుల్లోకి వెళ్ళి ఫిల్మోరా 9 డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఫిల్మోరా 9 డౌన్లోడ్. సో మీకు ఫస్ట్ లింక్లో వస్తుంది ఫిల్మోరా 9 డౌన్లోడ్. ఓపెన్ చేయండి, లింక్ ఓపెన్ చేయండి. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు ఫిల్మోరా 9. బైనో అనే ట్రై చేస్తే ఏంటి, పెయిడ్ వర్షన్ మొత్తం చూపిస్తారు. ఎంత లైఫ్ టైం ప్లాన్ అని, ఈ ప్లాన్ అని, ఆ ప్లాన్ అని చెప్పేసి మొత్తం పెడతారు. కానీ మనకి ఫ్రీగా కావాలి. సో వాళ్ళు ట్రయల్ వర్షన్ అనేది ఇస్తారు కాబట్టి ఫ్రీ డౌన్లోడ్ది ట్రయల్ వర్షన్. సో ట్రయల్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్స్ ఓపెన్ చేసి ఫైల్ లొకేషన్ ఓపెన్ చేయండి. మీకు డౌన్లోడ్స్లో ఉంటుంది కాబట్టి డౌన్లోడ్స్లో ఓపెన్ చేసుకొని చూడండి. అండ్ దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఫిల్మోరా 9 ఇన్స్టాల్ చేయండి. కొన్ని సిస్టమ్స్లో కొన్ని ఏమంటారు, ఇలాంటి క్విక్ హీ లాంటి వైరస్ ఇలాంటి వాటి వల్ల కొన్ని ఈఎక్సి ఫైల్స్ అనేవి సపోర్ట్ చేయకుండా ఆగిపోతూ ఉంటాయి. సో అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే డిసేబుల్ చేయండి. సో ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి వచ్చింది కాబట్టి క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఫిల్మోరా 9. సో ఫిల్మోరా 9 ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇది ఇన్స్టాల్ అవుతున్న గ్యాప్లో ఈ విండోస్కి డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో విండోస్ 7కి ఒక ఇంటర్ఫేస్తో, విండోస్ 8 అండ్ విండోస్ 10కి ఇంకో ఇంటర్ఫేస్తో వస్తుంది. సో 8 అండ్ 10కి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటుంది అనమాట. ఏం చేయాలి, ఇది ఇన్స్టాల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫిల్మోరా 9 అనేది ఇన్స్టాల్ అయిపోయింది. ఫిల్మోరా 9 స్టార్ట్ నౌ పెట్టండి. సో యూ కెన్ సీ ఫిల్మోరా విల్ బి స్టార్టింగ్ రైట్ నౌ. ఫిల్మోరా 9 స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్. సో విండోస్ 7కి ఇలా వస్తుంది, విండోస్ 8 అండ్ 10 డిఫరెన్స్ ఫ్రమ్ వేరియస్ టు వేరియస్. సో యూ కెన్ సీ హియర్ నా ఫిల్మోరా. సో ఇక్కడ చూడొచ్చు నేను ఫిల్మోరా అన్రిజిస్టర్డ్ యూజర్ ఉన్నాను ఇక్కడ. సో అట్ దిస్ పాయింట్ నేను చెప్తాను ఏంటంటే, ఈ ఫిల్మోరాని ఎలా క్రాక్ చేయాలని నేను చెప్తాను. ఈ పెయిడ్ వర్షన్ని ఫ్రీ వర్షన్గా ఎలా మార్చుకోవాలని నేను చెప్తాను. సో కీప్ లుకింగ్ ఇంటర్ నేను చూడొచ్చు నేను ఫిల్మోరా ట్రయల్ వర్షన్లో ఉన్నాను. అయితే ఇప్పుడు దీనికోసం మనం ఏం చేయాలంటే, ఫస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. అండ్ గూగుల్ ఓపెన్ చేయండి. అండ్ అక్కడ టైప్ చేయండి ఫిల్మోరా 9 రిజిస్ట్రేషన్ కోడ్స్. యా, ఫిల్మోరా 9 రిజిస్ట్రేషన్ కోడ్స్. ఆ టైప్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. మీకు ఎన్నో లింక్స్ వస్తాయి. దే ఆర్ సో మెనీ ఆఫ్ లింక్స్ టు గెట్ ఇన్ టు దిస్. ఎన్నో లింక్స్ వస్తాయి కాబట్టి ఐ విల్ చూస్ ఎనీ ఆఫ్ వన్ ఆఫ్ దిస్ లింక్. సో ఐ విల్ గో విత్ దిస్ లింక్. ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని నెంబర్ ఆఫ్ లైసెన్స్ ఈమెయిల్స్ అండ్ దాని కీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో జస్ట్ గో స్క్రోల్ డౌన్. ఇక్కడ కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. సో వీటన్నిటినీ సెలెక్ట్ చేసి వీటన్నిటిని మొత్తం కాపీ కొట్టండి. కాపీ కొట్టిన తర్వాత నోట్ ప్యాడ్కి వెళ్ళండి, లేదా వర్డ్ ఎనీథింగ్ యూ కెన్ యూస్. నేను నోట్ ప్యాడ్లోకి వెళ్ళి దీన్ని మొత్తం పేస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో యూ కెన్ సీ హియర్ అన్ని లైసెన్స్ కీస్ అండ్ దర్ పాస్వర్డ్స్ మొత్తం నా దాంట్లోకి వచ్చేసాయి అన్నమాట. సో జస్ట్ దీన్ని క్లోజ్ చేయండి, మినిమైజ్ చేయండి. అండ్ స్టార్ట్లోకి వెళ్ళి టాస్క్ మేనేజర్ అని కొట్టండి. మేము విండోస్ 8 అండ్ 10 కూడా ఇలానే ఉంటుంది, వ్యూ రన్నింగ్ ప్రాసెస్ విత్ టాస్క్ మేనేజర్ అని ఉంటుంది. సో టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు డబ్ల్యూహెచ్ హెల్పర్ డాట్ ఈఎక్సీ అని చెప్పేసి. దీన్ని ఓపెన్ ఫైల్ లొకేషన్ కొట్టి ఫైల్ లొకేషన్ మినిమైజ్ చేసుకొని అండ్ ఈ డబ్ల్యూఎస్ డాట్ ఈఎక్సీ ఫైల్ని ఎండ్ ప్రాసెస్ చేయండి. ఈ ప్రాసెస్ని ఎండ్ చేసేయండి. సో ఫైల్ లొకేషన్ ఎందుకు చెప్పానంటే తర్వాత వెతుక్కోకుండా ఈజీగా దొరుకుతుంది కాబట్టి. సో ఇక్కడ దీన్ని
షిఫ్ట్ డిలీట్ చేయండి, అంటే పర్మనెంట్గా డిలీట్ చేసేయండి సిస్టంలో నుంచి, సో దట్ ఎనీ ఆఫ్ ది రికగ్నిషన్స్ ఆఫ్ ఫిల్మోరా మనం ఏమైనా యూజ్ చేసినా అది రికగ్నైజ్ చేయకుండా పర్మనెంట్గా వెళ్ళిపోవడానికి. సో నౌ ఏం చేయాలి, మొత్తం రిఫ్రెష్ చేసిన తర్వాత ఫిల్మోరాని ఓపెన్ చేయండి. ఈ wsl.exe అనేది తీస్తూ ఉన్నప్పుడు మేక్ ష్యూర్ ఫిల్మోరా ఇస్ నాట్ ఇన్ బ్యాక్గ్రౌండ్, పర్మనెంట్గా క్లోజ్ అయిపోయి ఉండాలి. సో ఐల్ గో విత్ ఫుల్ ఫీచర్ మోడ్. సో ఇక్కడ వస్తుంది మనం రిజిస్టర్ చేద్దాం. రిజిస్టర్ చేయడానికి ఈ చూడొచ్చు ఇక్కడ రిజిస్టర్ అని అడుగుతుంది. సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉంది చూడండి యూజర్ ఐడి, నేను కాపీ చేసుకొని ఫిల్మోరా ఓపెన్ చేసి ఇందులో పేస్ట్ అయిపోతున్నాను. ఇప్పుడు రిజిస్టర్ ఓపెన్ చేసి ఈ యూజర్ ఐడిలో నేను దీన్ని పేస్ట్ చేస్తున్నాను. సో అగైన్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. ఎంత యూజర్ ఐడి కింద పాస్వర్డ్ ఇస్తారు కదా ఆ లైసెన్స్కి, ఆ పాస్వర్డ్ని మనం కాపీ చేసుకొని కింద దాన్ని పేస్ట్ చేయాలన్నమాట. సో పేస్ట్ చేశాక మీకు తెలుస్తుంది ఇక్కడ లోడ్ అవుతూ ఉంటుంది, యూ కెన్ సీ ఫిల్మోరా హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అని వచ్చింది. నౌ ఐ ఆమ్ ది రిజిస్టర్డ్ పర్సన్, అన్రిజిస్టర్డ్ అని కాకుండా నేను రిజిస్టర్డ్ పర్సన్. సో ఐ క్యాన్ యాక్సెస్ ఆల్ ది ఫిల్మోరా టోటల్ ఫీచర్స్ నేను యాక్సెస్ చేయగలను. ట్రయల్ వర్షన్ లేకుండా వాటర్ మార్క్ రాకుండా అదంతా నేను యాక్సెస్ చేయగలను అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని, మనకి రిజిస్ట్రేషన్ అయిపోగలదని మనకి వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది యువర్ రిజిస్ట్రేషన్ ఈ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆ బెల్ బటన్ని కూడా కొట్టండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నన్ను అడగొచ్చు, డిఎం చేయొచ్చు. సో బాయ్.